అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఈ ఇప్పుడున్న ప్రభుత్వంలో అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేకాకుండా యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకి రక్షణ లేదు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, కరెంటు బిల్లులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నిటితో పాటు నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి నేను నా 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను చెప్తున్న వాళ్ళని మీరు ఒకటే క్వశ్చన్ అడగండి. ఇప్పుడు మనకి పాణ్యం మండలంలో నూలు మిల్లు అయితేనేమి, స్టీల్ ప్లాంట్ ఎందుకు మూతబడిందో, ఎందుకు తెరిపించలేకపోయారో, మీ వల్ల ఎందుకు కాంట్రాక్టర్లు పారిపోయారో, అది దాని గురించి మీరు మిమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని దాని గురించి ప్రశ్నించండి. అంతేకాకుండా ఇప్పుడు మనకి అలగనూరు రిజర్వాయర్ కేవలం 3 కోట్లతో అయ్యేది 30 కోట్ల వరకు వచ్చి ఈ రోజు వరకు కూడా రైతాంగానికి 4 ఏళ్ల పాటు నీళ్ళు ఇవ్వలేకపోతున్నందుకు మా కడుపులు కొట్టినారని మీరు మిమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళని ప్రశ్నించండి. అంతేకాకుండా గోరుకల్లు రిజర్వాయర్ ఇప్పుడు ఈరోజు మనకి కేవలం 50 లక్షలతో పనులు చేపిస్తే, మరమ్మతులు చేపిస్తే మళ్ళీ కుంగిపోవడం జరుగుతూ ఉంది. అంటే ఈ నాసిరక పనులు చేయడం వల్ల అక్కడున్న రైతాంగానికి కనీసం తాగడానికి సాగునీరుకు నీళ్లు లేకుండా పోతున్నాయి. ఇవన్నీ వీటిని గురించి మీరు ప్రశ్నించండి. అంతేకాకుండా ఈ ఇప్పటి వరకు కూడా మనకు కర్నూల్లో తాగడానికి నీళ్లు లేక 10 రోజులైనా నీళ్లు రాని పరిస్థితి ఉంది. వీటిని మీరు ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళని ప్రశ్నించి రేపు మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా వీటినన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పైన మేము త్వరలోనే పూర్తి చేస్తామని కూడా నేను నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.